సనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ పరాశర జ్యోతిష్య శాస్త్రంలో విశేష ప్రావీణ్యం సంపాదించి అలాగే కశ్యప హోరాలో కూడా పాండిత్యంలో ప్రఖ్యాతిగాంచారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మనుషులు గ్రహ సంచారాల వల్ల ఎదుర్కొనే అనేక సమస్యలకు సులభతరమైన పరిష్కారాన్ని వివరించారు. అటువంటి జన్మ వచ్చినప్పుడు ఆ జన్మలో మనిషి యొక్క జీవితం సాఫీగా జరగాలంటే కొన్ని కొన్ని శాస్త్రాలు నిర్మించబడి అందులో జ్యోతిష్ శాస్త్రం అనేది చాలా ప్రముఖమైనది. ఈ జ్యోతిష్ శాస్త్రంలో అన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, యథాగచ్చక సాగరం కాబట్టి అన్ని సముద్రంలో కలిసినట్టుగా ఫలితం మాత్రం జీవితం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ జీవితం కానీ కూడా ఫలితం మీద ఆధారపడుతుంది, ఆ ఫలితం జీవితాన్ని శాసిస్తుంది. అటువంటి ప్రేమవుతుందంటే ఏ శాస్త్రమైనా దాంట్లో రకరకాలు ఉండడం వల్ల ఇప్పుడు హోరాశాస్త్రం అనేది ఒకటి ఉంది, మొదటి నుంచి ఆదికాల అనాది నుంచి వస్తుంది. కాబట్టి ఆ హోరాశాస్త్రంలో ఈ 9 యొక్క గ్రహాలను సంధానం చేసుకొని హోరానాథుని అది అధిపతిని తీసుకొని హోరా ప్రకారం కేంద్రాలు కోణాలను 2, 4, 2, 11 భావాలతో అనుసంధానం చేసి వచ్చిన వాడు ఏ ప్రశ్నైనా సరే అడిగితే ఇమ్మీడియట్ గా దానికి సొల్యూషన్ చెప్పగలము. నెక్స్ట్ ఫలితాలు అక్యురేట్ గా 100% చెప్పడానికి అవకాశాలు ఉన్న శాస్త్రం హోరా శాస్త్రం ఇది. అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎన్ని గంటలు ఉన్నాయో లెక్క వేసి డివైడెడ్ బై 7 చేస్తే ఎంతైతే కాలం వస్తుందో అది ఒక హోరా కాలం. సో అలా ఇప్పుడు మంగళవారం అనుకోండి, సూర్యోదయం అప్పుడు ఏదైతే ఉంటుందో మంగళవారం భుజహోరతో స్టార్ట్ అయ్యి తర్వాత రవి హోర, శుక్రహోర, బుధహోర, చంద్రహోర, శనిహోర, గురుహోర ఇలా 7 గంటలకు ఒకసారి హోరలు మారుతూ అదే హోర రావడం జరుగుతుంది. ఈ హోర అనేది మనిషి జీవితాన్ని ఖచ్చితంగా శాసిస్తుంది. దీన్ని ప్రశ్నాజాతకం అంటారు, హోరా ప్రశ్న అంటారు. వచ్చిన ప్రశ్న కూడా అడిగిన క్వశ్చన్ను ఏమడుగుతున్నాడు, దేని గురించి అడిగాడు, అది జరుగుతుందా లేదా, అసంశ తీరుతుందా లేదా చెప్పగలిగే మహత్తరమైన ఈ హోరా శాస్త్రాన్ని మహర్షి మనకు అందించడం చాలా గొప్పతనం. ఆ హోరా శాస్త్రంలో ఏ ఇది కష్టం లేకుండా ఒక కారకత్వ రాశులు గ్రహాల కారకత్వాల అనుసంధానం చేసుకుంటూ మనము చెప్పగలిగే ఒక మహత్తరమైన అద్భుతమైన మహోన్నతమైన ఈ శాస్త్రము హోరాశాస్త్రం అనేది. ఇటువంటి హోరాశాస్త్రాన్ని అందరికీ అందించాలన్న సదుద్దేశంతో కృష్ణమూర్తి గారు కాలేజ్ ఆఫ్ కేపీ ఆస్ట్రాలజీ ఆ ఫోరం ద్వారా మనము అందించడం అనేది చాలా అద్భుత అవకాశం అందరికీ కూడా. దాంట్లో మేము అదేవిధంగా నేను నా పేరు బాలసుబ్రహ్మణ్య శర్మ హోరాశాస్త్రాన్ని చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. అందరూ కూడా చాలా చక్కగా వినడం జరిగింది. ఇలాంటివి ఎన్నో ఈ కృష్ణమూర్తి గారు కాలేజ్ ఆఫ్ కేపీ ఆస్ట్రాలజీలో అందరికీ చెప్పించడానికి చాలా ఇదవుతుందో మహదవకాశం దొరుకుతున్నది. అతనికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.